ప్రైస్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఇలా మీ ముందుకు రావటం, ప్రతిదినం ఆయన కృప చూపించడం వల్ల ఆయన నామానికి మహిమ ఎంతగానో చెల్లిస్తూ ఉన్నాను. సమయాన్ని దీవించి ఆశీర్వదించాలని, మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడతా ఉన్నాను. చూడండి ప్రేమైన స్నేహితులారా, దేవుడు ఆకాశమందున్నాడు, మనం శరీరము నరుడు భూమి మీద ఉన్నాడు. అయితే ఆయన యొక్క అర్హతను మనం చూసినట్లయితే, అత్యున్నత సింహాసనం నందు ఆసీనుడైన వానికి, ఒక భక్తుడికి ఒక దేవునికి ఉన్న సంబంధమేనా, దేవునికి మనిషికి మధ్య రిలేషన్ ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేద్దాము అండి. చూడండి, దేవుడు అంటే మనకి తెలియని భయము, భక్తి రెండు ఉంటా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినప్పటి నుండి, అంగీకరించకపోయినప్పటికీ కూడా దేవుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నారు అనేది ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన. కాబట్టి ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి వారు తలుచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఒక క్రీస్తును నమ్మిన వారిగా, మన కోసం ప్రాణం పెట్టాడు అని విశ్వసించిన వారిగా ఆయన్ని మనం వెంబడిస్తూ ఉన్నాము. చూడండి, దేవునికి మానవునికి ఉన్న సంబంధాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాము, ఆయనకి ఇష్టమైనవి ఇస్తూ ఉంటాము. ఇంకా మనం ఆయనకి ఏదైతే చేయాలి అంటే, ఆయన ఏది ఇష్టపడతాడో అది చేయాలి అని మన యొక్క భక్తి భావాన్ని చూపిస్తూ ఉంటాము. అయితే దేవుడు ఆకాశమందుండి, నరుడు ఏం పెడుతున్నాడు నాకు, వీరు ఏమి ఇస్తున్నారు నాకు అని చూడటం వరకేనా అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, బైబిల్ ప్రకారంగా కొన్ని కొన్ని మనం ఇవ్వటం మంచిదే, కానీ ఒక భక్తునికి ఒక దేవునికి ఉన్న రిలేషన్ ఏమిటి అంటే, ఒక విగ్రహంలాగా ఉంచి మనం ఒక చిన్నవారిలాగా, అంటే దేవుని ముందు మనం చిన్నవారిమే, అయితే నేను ఇంతే ప్రభువా, నువ్వు అక్కడెక్కడో ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నాను, ఇదిగో నేను ఏది ఇవ్వగలుగుతున్నాను అది ఇస్తున్నాను అనే ఒక సంబంధమైన దేవునికి మనిషికి ఉండే రిలేషన్ కాదు అని మనం బైబిల్ వాక్యంలో నుంచి తెలుసుకోవచ్చు అండి. ఎందుకు అంటే మనం ఇచ్చే వాటి మీద దేవుడు ఎప్పుడూ కూడా ఆధారపడడు. మనం దేవుని మీద ఆధారపడటమే కానీ మనం ఇచ్చేదాని కొరకు ఆయన ఎదురు చూడడు. కానీ ఒకటి, ఆయనకు స్వభావం అనేది ఒకటి ఉన్నది అండి. అంటే దేవాది దేవునికి కూడా స్వభావం ఉంటుందా అని మనం ఆలోచన చేసినట్లయితే, వాక్యం ప్రకారం దేవుని యొక్క స్వభావం ద్వారా మానవులమైన మనల్ని చేసినట్లుగా ఉంటా ఉన్నది. మనం చూసినట్లయితే దేవుని యొక్క స్వభావాన్ని ఆదికాండం 1:26 ఇలా ఉంది అండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. చూడండి, ఒకసారి మనం గమనించినట్లయితే దేవుడు తన స్వరూపంలో మన నరుణ్ణి చేశాడు అంటా అండి ఆదాంని. అంటే యాజ్ టీజ్గా ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క స్వభావము మానవునిలో పెట్టినట్లుగా ఉన్నాడు. అయితే మనం కొంచెంసేపు మనుషులమైన మానవుని గురించి పక్కన పెడదాము. దేవుని స్వభావం కలిగినవాడ ఆయన, మన పరిస్థితులకి ఎలా రియాక్ట్ అవుతాడు అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, దేవుడు మనల్ని ఒక భక్తునిగా చూడటానికి ఇష్టపడటం లేదు, కానీ తన సొత్తుగాను తన కుమారునిగాను చూడటానికి ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, ఒక తండ్రికి కుమారుడికి ఉన్న రిలేషన్ ఏంటి అండి, తన బిడ్డ గురించి ఎప్పుడూ కూడా తండ్రి ఆలోచన చేస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి కూడా వారికి ఏది మంచి చేయాలి, ఏది మంచి చూడాలి, వారి జీవితం ఎలా ప్లాన్ చేయాలి అనేది 100% తండ్రి మీద ఆధారపడతాడు. అంటే రియాక్ట్ అవుతూ ఉంటాడు కుమారుడి విషయంలో. అలాగే కుమారుడు కూడా ప్రతి విషయంలో కూడా ఒక వయసు వచ్చే వరకు తండ్రి మీద ఆధారపడుతూ ఉంటాడు. అదేవిధంగా దేవుడు మనకు తండ్రిగా ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు అండి. ఆయన యొక్క స్వభావం ఏమిటి అంటే, మనం ఆయన బిడ్డలము, ఆయన మన తండ్రి అని చెప్పుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకసారి మనం చూసినట్లయితే దేవుడు ఎవరిని ఎలా దర్శించాడు అని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబ్రహాముకి ఆయనకి పిల్లలు లేనట్లుగా కనిపిస్తూ ఉంది అబ్రహాం గారికి.
అయితే అబ్రహాము దేవుడు వాగ్దానం ద్వారా నీకు కుమారుణ్ణి ఇస్తాను అంటాడు. అయితే షారయ్య ద్వారా అబ్రహాము రెండో మ్యారేజ్ చేసుకున్నట్లుగా బైబిల్లో ఉంది. ఆమెకు కుమారులు కలిగి ఉండరి. అయితే అబ్రహాము ఎప్పుడైతే వాగ్దాన పుత్రుడు కలిగి ఉన్నాడో షారమ్ గారు అబ్రహాము భార్య అయిన రెండో భార్యను బయటికి పంపించడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అబ్రహాం గారి యొక్క జీవితంలో ఒకసారి చూసినట్లయితే దేవునికి స్వభావం లేకపోతే అబ్రహాం గారిని దేవుడు ఎలా పిలుస్తాడు అండి? మనం ఆదికాండం 12వ అధ్యాయం చూసుకున్నట్లయితే దేవుడు ఇలా అంటా ఉన్నాడు అబ్రహాముతో. దేవునికి స్వభావం ఉంది అని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది స్పష్టంగా. ఆదికాండం 12వ అధ్యాయం అబ్రహాముతో దేవుడు ఇలా అంటా ఉన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అంటే ఆయన యొక్క స్వభావం ఏమైనది అంటే మన జీవితంలో రాబోయే దినాల్లో ఏం ప్లాన్ చేయడానికైనాను ఆయన ఇష్టపడటానికి ఆలోచించి చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు అండి. ఇంకా మనం ఇంకొకసారి గమనించుకున్నట్లయితే ఆదాంని ఒక మాట అంటారు, ఆదాము దేవునితో సహవాసం చేసిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను తప్పిపోయాడో వెంటనే ఆదాముకి దేవునికి ఉన్న సంబంధం కోల్పోయినట్లుగా ఉంది. బహుశా ఒక మాటలు మనం చూసుకున్నట్లయితే ఎలా సహవాసం చేశారు అనేది బైబిల్లో స్పష్టంగా రాయలేదు, కానీ దేవునితో ఆదాము యొక్క సహవాసం విడిపోయినట్లుగా ఉంది. అంటే ప్రతి విషయంలో కూడా మనతో దేవుడు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు అండి. కాబట్టి అంటా ఉన్నారు ప్రభు ఇమ్మానుయేలు అంటా ఉన్నాడు, అంటే దేవుడు మీకు తోడై యుండును అని అర్థము. ఇంకొకసారి మనం గమనించుకున్నట్లయితే పేతురు గారితో దగ్గర రిలేషన్ యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది అండి. పేతురు గారు ఎక్కడైతే బలహీనపరచబడతా ఉంటాడో అక్కడ వెంటనే పేతుర్ని బలపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఇంకా కొన్ని చోట్ల పేతురు గారు దుడుక్కు స్వభావం కలిగిన వానిగా ఉన్నప్పుడు దేవుడు పేతురు గారిని గద్దించినట్లుగా చూస్తూ ఉంది. ఇలా మనం చూసుకున్నట్లయితే బైబిల్ మొత్తం కూడా ఒక వ్యక్తితో దేవుడు రిలేషన్ పెట్టుకోవడానికి ఆశపడతా ఉన్నాడు అండి. ఈ రిలేషన్ ఒకసారి మనం చూసినట్లయితే ఈ రిలేషన్ ఎంతవరకు మనం చూడగలము అంటే మనం చనిపోయిన తర్వాత కూడా ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి మన పాపం కోసం చనిపోయి మనల్ని పరలోకంలో ఉంచటానికి కూడా ఆయన యొక్క ప్లానింగ్ అనేది మనకు అర్థమవుతా ఉంది. మానవుని గురించి ఎప్పుడు కూడా ఆయన ఆలోచన చెప్పాలని ఆశపడతా ఉన్నాడు. అయితే ఇంత గొప్ప దేవుని ఆలోచనని మనం ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశామా? చూడండి, టైం టు టైం ప్రేయర్కి వెళ్తాము, టైం టు టైం మీటింగ్స్కి వెళ్తూ ఉంటాము, టైం టు టైం మనం ఇంట్లో మరి దేవునితో పాటలు పాడుతూ ఉంటాము. అట్లా ప్రతిదానికి టైమింగ్స్ ఉంది, మంచిది, అది చాలా ఆశీర్వాదకరమైన మరి ఒక ఆశీర్వాదకరమైన సమయం. అయితే ఇంకా ఏంటి అంటే దేవుడు మనతో ఉండి మనతో రిలేషన్ చేసి ఆయన మనతో మాట్లాడి మన జీవితాన్ని కూడా బాగు చేయాలని ఆశపడుతూ ఉంటాడు అండి. అందుకే దేవుడు అంటాడు, రక్షించు నేర్కొంటున్నట్లు నా హస్తము కురచ్చు కాలేదు, విన నేర్కొంటున్నట్లు నా చెవులు మందము కాలేదు. అంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. అందుకే అంటా ఉంటాడు, నా బాహుబలము ద్వారా గొప్ప కార్యాలు చేస్తాను అని. మరి మోషే ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం పాయలు అయింది అంటే మోషే యొక్క బాహుబలము కాదు అని మనకు తెలుసు. అంటే దేవుని యొక్క బాహుబలము ఎలాంటి పరిస్థితినైనా సరే మంచి మార్గంగా మనల్ని మంచి మార్గంలో నడవటానికి ఆయన యొక్క ప్రణాళిక మన పట్ల ఉంది అండి. అంటే ప్రతి వ్యక్తి పట్ల కూడా గొప్ప ఆలోచన కలిగిన వాడు దేవుడు అండి. కాబట్టి ఆయన ఒక విగ్రహంగా మనం పూజలు చేయటం దేవుడు ఇష్టపడడు అండి. లేకపోతే దేవుడు బాధపడతాడేమో మనం చర్చికి వెళ్ళకపోతే, లేకపోతే దేవునికి కోపం వస్తుందేమో చర్చికి వెళ్ళకపోతే, లేకపోతే దేవునికి ఇది ఇవ్వకపోతే ఏం దేవుడు ఏదైనా చేస్తాడేమో అనుకోవటం చాలా తప్పు అండి. మన జీవితంలో ఆయన ఆలోచన కలిగి ఆయన నిర్ణయాల ప్రకారం మనం వెళ్తూ ఉంటే ఆయనతో రిలేషన్ కలిగి ఉంటూ ఉంటే అది మన జీవితంలో ఎంతో ఆశీర్వాదకరం అండి. దేవునికి స్వభావం ఉంది, ప్రేమించే స్వభావం ఉంది, కాబట్టి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు.
క్షమించే స్వభావం ఉంది. కాబట్టి మనం తప్పులొప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఆయనకి బలపరిచే స్వభావం ఉంది. కాబట్టి మనం సమస్యల్లో ఉన్నప్పుడు భయపడొద్దు, మీరు నిలబడని అంటూ ఉంటారు. ఇంకా ఆయనకి అద్భుతాలు చేసే శక్తి ఉంది. నోటి మాట చేత సమస్తాన్ని చేస్తున్న దేవుడు మన జీవితాల్లో కూడా ఏదైనా చేయడానికి సమర్థుడు. అయితే మనం ఎంతవరకు ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నాము అనేది మన స్వభావం మీద అది ఆధారపడుతూ ఉంటుంది అండి. చూడండి, ప్రతి విషయంలో కూడా అందుకే దేవుణ్ణి మనం ఒక స్నేహితుడిలాగా, ప్రతి దినము కూడా మనం ఆయనతో గడిపేవారిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆయనతో చెప్పుకునేవారిగా ఉండాలి. అది తప్పైనా సరే, అది ఒప్పైనా సరే, లేకపోతే అది బలహీనత అయినా సరే, అది మన బలమైనా సరే, ఏది ఏమైనా సరే, దేవా నేను ఈ పరిస్థితుల్లో నేను ఇలా ఉంటున్నాను, నీకు ఇష్టం లేనిది నాలో నుండి తొలగించు, దేవా నేను ఇలా నీ కొరకు నిలబడాలనుకుంటున్నాను, నన్ను బలపరచు అన్నప్పుడు తప్పకుండా కార్యం చేస్తాడు అండి. ఆ దేవునితో సహవాసం ఉంది. కాబట్టే సౌలు లాంటి మరి అభయంకరమైన సౌలు మరి దేవుని యొక్క ప్రేమకు లోబడి పౌలుగా మార్చబడ్డాడు అండి. అంత గొప్ప సేవ చేయగలిగారు అండి. కాబట్టి దేవుడు స్వభావం కలిగిన వాడు. కాబట్టి ఆయన స్వభావం తెలుసుకోవాలి అంటే మనం రోజు కూడా ఆయన యొక్క వాక్యాన్ని చదివి మనం దాని ప్రకారం జీవించటం నేర్చుకోవాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే అండి, చాలా పెద్ద సంఘం అండి, నేను చూశాను అక్కడ మంచి పరిచర్య చేస్తారు ఒక అన్నయ్య. ఆయన అంటా ఉన్నారు ఒక పెద్ద పాస్టర్ గారికినా పక్కన ఉంటా ఉంటారు, ప్రపంచం అందరూ కూడా ఆయన అంటే చాలు, చాలా గొప్ప ఒక విలువ ఇచ్చే ఒక ఫాదర్ గారు. అయితే ఆయన కింద పనిచేస్తున్న ఆయనకి ఒక చిన్న దెబ్బ తగిలింది అండి. ఏం లేదు, తన భార్యకు అభాషణ అండి. వెంటనే ఆయన ఏమంటా ఉన్నాడు అంటే, నేను చౌలారా విన్నాను అండి, దేవుడు ఉన్నాడా, దేవుడు చూస్తున్నాడా, దేవుడు లేడు, నేను పని ఎందుకు చేస్తున్నాను, నేను చేసే పనిని బట్టి అయినా చూడొచ్చు, దేవుడు లేడు అని అనేసాడు అండి. చూడండి, మనం దేవునికి పని చేస్తూ ఉన్నప్పుడు ఎవరికి మనం పని చేస్తూ ఉన్నాము అండి? దేవుడు ఏర్పరచుకున్న వారి దగ్గర పని చేస్తున్నామంటే, ఏర్పరచుకున్న వారే ఇంత గొప్పగా ఉంటే ఏర్పాటు చేసిన దేవుడు ఇంకెంత గొప్పవాడు అండి. మనం పనిచేస్తూ ఉండి కూడా, ఆయన సంఘంలోకి వెళ్తూ ఉండి కూడా, చిన్నది ఏదైనా మన జీవితంలో రాగానే దేవుడు చూస్తున్నాడా, దేవుడు ఉన్నాడా అంటూ ఎంతవరకు అది సమస్య అండి. అంటే దేవుని యొక్క మనస్సు తెలియక మనం అలా మాట్లాడటం అవకాశం వస్తూ ఉంటా ఉన్నది. కాబట్టి ప్రేమైన స్నేహితులారా, దేవుని యొక్క స్వభావం చూద్దాం. మనం ఏదైనా మరి ఒకవేళ మన జీవితంలో ఏదైనా కీడు వస్తూ ఉంటే దేవుడు దాన్ని ఎందుకు మన వల్ల వచ్చిందా అని మనం పరీక్షించుకోవాలి. లేకుండా మన ఇష్టం లేకుండా ఆ యొక్క కీడు మన జీవితంలోకి వస్తే అది దేవునికి అప్పచెప్పి దేవుడు తప్పకుండా విడిపించగలడు అని ఆధారపడాలి. ఒకవేళ మన వల్ల ఎక్కడైనా నష్టం జరుగుతుంది అంటే మనల్ని మనం సరిచేసుకోవాల్సిన వారమే ఉన్నాము. కాబట్టి ప్రేమైన స్నేహిత ఫాస్టర్ గారు ఇలా అంటా ఉన్నారు, అమ్మ మాది చాలా చిన్న సంఘం అమ్మా అని చాలా అంటా ఉన్నాడు. చూడండి, దేవుడు సంఘాన్ని లేకపోతే సంఘంలో ఉన్న ఎంతమంది వస్తున్నారని దేవుడు చూడడు అండి. ఎంత సమర్పణతో ఆయనకి సేవ చేస్తున్నామనేదే ముఖ్యమన్నమాట. నేను ఆ అంకుల్తో చెప్పాను అనమాట, అంకుల్ మీరు చేస్తున్న మీ సంఘానికి ఎంతమంది విశ్వాసులు వస్తున్నారు అనేది దేవుడు కౌంట్ చేయడు అంకుల్. దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచుతారు అన్నదే దేవుడు కౌంట్ చేస్తారు అంకుల్. అదేనండి దేవుడు ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘానికి కూడా చెప్తూ ఉంటాడు. కాబట్టి చిన్న సంఘమా పెద్ద సంఘమా, చిన్న పన పెద్ద పన, లేకపోతే చిన్న మరి నేను ఇంతే అని లోన్లీనెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అండి. ఏదైనా సరే మనం చేసే పనిని బట్టి కాదు, కానీ మనం దేవుణ్ణి ఎంత నమ్మగలుగుతున్నాము, ఎంత ఆశ్రయించగలుగుతున్నాము, ఎంత విశ్వాసం ఉంచగలుగుతున్నాము అది ఒక్కటి మాత్రమే దేవుడు చూస్తాడు అండి. అందుకే అంటా ఉన్నాడు, యథార్థము కలిగి ఆయన వైపు వెతికేవారు ఎవరైనా కలరేమో అని దేవుడు ఆకాశము నుండి పరీక్షిస్తూ ఉన్నాడు అండి. మరి ఆ దేవుని దృష్టికి నీవు నేను కనబడితే అంతకన్నా ఆశీర్వాదం మన జీవితంలో ఉండదు అండి. కాబట్టి స్వభావం కలిగిన దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం, మన జీవితాల్లోనికి ఆహ్వానిద్దాము. మన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్ ఉంటుంది అండి, నేను ఈ స్టేజ్కి రీచ్ అవ్వాలి అనేది.
చూడండి, ఫస్ట్ క్లాస్లో పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు స్కూల్లో వీళ్ళు ఒక మంచి స్టేజ్కి రావాలి అనే ఒక ఆశతో తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. అదేవిధంగా చదువుకుంటున్న స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్లో ఒక గోల్ పెట్టుకుంటూ ఉంటారు, నేను ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలి, నేను ఆ జాబ్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి. ప్రతి మానవులు కూడా నేను ఒక మంచి స్టేజ్లో ఉండాలి అని ఒక గోల్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. అది చాలా బ్లెస్సింగ్ అండి. ఎందుకు అంటే ఒకవేళ గోల్ లేకపోతే ఎందుకు మరి జీవిస్తూ ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితులు కొన్ని కొన్ని ఉంటా ఉన్నాయండి. కాకపోతే గోల్ అనేది చాలా మనల్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే మనం ముందుకు వెళ్ళడానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అలా ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో ఒక్కొక్క గోల్ పెట్టుకుంటూ ఉంటారు. ఐ మీన్ ఇప్పుడు మనం ఒక క్రైస్తవునిగా మనకి ఒక గోల్ పెట్టుకొని మనం దాన్ని ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఎన్నో పరిస్థితులు మన జీవితాల్లో అడ్డంకులు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఏది ఉన్నప్పటికీ కూడా మన యొక్క ఆలోచన మనం ఆశించిన దానిపైనే ఉంటుంది. కాబట్టి మరి మన జీవితంలో ఏది సంభవించినప్పటికీ మనం ప్రయాణం చేయడానికి ఇష్టపడతాము అండి. అయితే ఒక క్రైస్తవునిగా మనకి ఉండాల్సిన గోల్ ఏంటి? లోకానుసారంగా మరి చదువుకోవటం చాలా ఆశీర్వాదకరం, మంచి జాబ్లో ఉండటం చాలా ఆశీర్వాదకరం, మంచి స్థాయిలో ఉండటం చాలా ఆశీర్వాదకరం, ఇతరులకి ఎంకరేజ్మెంట్గా మన జీవితాలను చూసి ఇతరులు నేర్చుకునే విధంగా ఉండటం చాలా ఆశీర్వాదకరం. అయితే ప్రేమైన స్నేహితులారా, నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే ఒక క్రైస్తవునిగా మనకి ఉండాల్సిన టార్గెట్స్ ఏంటి అనే దాని మీద నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనకు ఒక టార్గెట్ని పెట్టి ఉన్నాడండి. దేవునికి ఒకే ఒక్క గోల్ కనిపిస్తూ ఉన్నది. ఏమిటి ఆ గోల్ అంటే ఆయన చేత చేయబడిన మనము, ఆయనకి దూరం అయిపోయిన మనల్ని ఆయన మళ్ళీ మనల్ని రక్షించుకొని మళ్ళీ ఆయన సన్నిధిలో నిలబెట్టి ఎప్పటికైనా సరే మనం ఎక్కడికి రావాలని ఆయన గోల్ టార్గెట్ అంటే మనం పరలోకంలోకి వెళ్ళాలి అనేది దేవుని యొక్క టార్గెట్ అండి. అంత గొప్ప దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఆయన సిద్ధపరిచిన ఆ పరలోకంలో ఉండటానికి సిలువలో బలియాగం చేశారు అండి. ఎంత గొప్పది అండి. మన టార్గెట్స్ ఏంటంటే మన ఫ్యూచర్ గురించి, మన జీవితాల గురించి, మన భవిష్యత్ గురించి. కానీ దేవుడి యొక్క టార్గెట్ ఏమిటి అంటే ఆయనకన్నా తన కోసం తను ఏది చేయలేదు, కానీ ఆయన ఏది చేసినా మన కోసం చేసి ఉన్నాడు అండి. ఆయన టార్గెట్ ఒక్కటే, ఆయన చేత చేయబడిన ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యంలో ఉండాలి అని చెప్పేసి. చూడండి, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో దేవుని కోసం, ఇక దేవునికి ఉన్న టార్గెట్ ఏంటంటే మనల్ని పరలోకంలో ఉంచాలి అని. అయితే మనకుండాల్సిన టార్గెట్ ఏమిటి, మనకుండాల్సిన గోల్ ఏమిటి, అది కూడా దేవుడు చెప్తా ఉన్నాడు అండి. మనం ఈ లోకంలో దేవుని కోసం చేసిన ప్రతి పనిని కూడా ఆయన లెక్క పెడుతూ ఉన్నాడు అండి. అందుకే అంటూ ఉంటాడు, మీరు ఇస్తున్న ఏది కూడా, మనీ గురించి మనం ఆలోచన చేసినట్లయితే డబ్బు ఇక్కడ చిమ్మట పట్టిపోతుంది, కాబట్టి మీ ధనము చిమ్మట పట్టిపోయి ఇక్కడ కాదు కానీ పరలోకంలో మీరు దాచుకోండి అంటూ ఉంటాడు. ఇంకా మనం ఇంకొకసారి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అంటూ ఉంటాడు, ఇక్కడ మనం చేసిన అది ఏ పని అయినా సరే దేవుని నిమిత్తమై ఇతరుల కోసం ప్రార్థన చేసినా, దేవుని నిమిత్తమై ఇతరుల విషయంలో మనం నిందలు భరించాల్సి వచ్చినా, ఇతరుల విషయమై దేవుని విషయమై ఇతరుల చేత మనం అవమానించబడుతున్నా, దేవుని విషయమై మనం ఎంతో మరి వేదనకి గురి అవుతున్నప్పటికీ ప్రతీది కూడా దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు అండి. మనం ఈ లోకంలో ఏది చేస్తూ ఉన్నామో పరలోకంలో దాన్ని దేవుడు దానికి బహుమానాలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు అండి. ఈ లోకంలో మరి చదువుకున్న వారు కూడా, మరి ఎంతో కష్టపడి చదువుకున్నవారు, గోల్ సంపాదించిన వాళ్ళు, చాలా గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఏదో ఒకరోజు కూడా అవన్నీ విడిచిపెట్టవలసిన వారమే. కానీ ఇక్కడ మనం దేవుని సన్నిధిలో చేసే ప్రతీది కూడా ఆయన పరలోకంలో బహుమానం ఇవ్వటానికి
ఇష్టపడతా ఉన్నాడు అండి. కాబట్టి మనం ఏది చేసినా సరే మనస్ఫూర్తిగా ఇష్టపడి దేవునికి ఇచ్చుటలోనైనను, లేదంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటంలోనైనను, లేకపోతే చర్చి శుభ్రం చేయడంలోనైనను, లేకపోతే వంట చేయడం, అది ఏ పని అయినా సరే దేవుడు పొజిషన్ చూడడం అండి. ఎప్పుడు ఏ మనసుతో చేస్తున్నామన్నది దేవుడి యొక్క కావాల్సింది అండి. కయ్యూని యొక్క అర్పణ ఆయన అంగీకరించలేదు, హేబెలు యొక్క అర్పణను అంగీకరించాడు. మనం ఏది చేసినా సరే ఇచ్చిన దాన్ని ఎప్పుడు, చేసిన దాన్ని ఎప్పుడు మనం అది చేస్తున్నాము, దేవుని కోసం ఇది చేస్తున్నాము, నేను అంతా ఇంత అని చెప్పేసి అనుకునే కన్నా నేను చేస్తున్న ప్రతిదీ దేవుడు మెచ్చుకుంటున్నాడు అనే ఒక మంచి కృతజ్ఞతా భావంతో మనం చేసినట్లయితే పరలోకంలో మనకి బహుమానాలు ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది అండి. ఆ బహుమానాలు మనం పొందుకోవాలి అంటే మనం ఇక్కడ చేసే ప్రతి పని మీద అది ఆధారపడి ఉంటుంది. రక్షణ ఉచితమే, కృప ఉచితమే, పరలోకం ఉచితమే, అయితే బహుమానాలు మాత్రం మన మీదకే దేవుడు వదిలేస్తా ఉన్నాడు అండి. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మహా ఉంటే ఈ లోకంలో ఒక 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అలా ఉంటాము అండి. కానీ పరలోకంలో నిత్యము ఉండే పరలోకంలో యుగ యుగాలు తరతరాలు ఉంటాము అండి. చూడండి, ఇది ఎప్పటికైనా నశించిది, భూమి ఆకాశము గతించును, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట కూడా గతించదు అని చెప్తా ఉన్నాడు అండి దేవుడు. అంటే ఈ భూమి ఆకాశం కూడా ఏదో ఒకరోజు గతించిపోతూ ఉంటుంది. వీటిల్లో బ్రతకడానికి ఓ ఆశపడిపోతూ ఉంటాము, కష్టపడిపోతూ ఉంటాము, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అన్నీ వస్తాయి. చదువుకునే వాళ్ళు మరి ఎన్నో శోధనలకి గురవుతూ ఉంటారు. సరిగ్గా ఉండటానికి ప్రయత్నం చేసి కూడా వాళ్ళ యొక్క ప్రయత్నం విఫలమైపోతూ ఉంటాయి. కానీ దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రతి విషయంలో కూడా మనల్ని దీవెనకరంగా ఉంచాలని ఆశపడతా ఉన్నాడు ఆయన మీద ఆధారపడినప్పుడు. చూడండి, ఈ లోకంలో బ్రతకడానికి మనకి దేవుడు చక్కగా భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, అందరి సమస్తాన్ని చక్కగా ఇచ్చాడు అండి. అయితే పరలోకంలో ఉండటానికి దేవుడు భూమిని మట్టితో చేశాడు అండి. కానీ పరలోకాన్ని దేవుడు బంగారంతో చేసి ఉన్నాడట, వజ్ర వైడూర్యాలతో చేసి ఉన్నాడట. ప్రకటన గ్రంథంలో చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటాయండి ఆ మాటలు. ఒకసారి మనం గమనిద్దాం. దేవుడు ఆ పరలోకంలో మనల్ని ఉంచటానికి ఆయన ఎంతగా మరి చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం మనం చూసుకున్నట్లయితే బంగారంతోనూ వజ్ర వైడూర్యాలతోనూ చేసినట్లుగా తెలుస్తూ ఉంది అండి. మరి ఈ లోకంలో ఉండటానికే మనం ఓ తంటాలు పడిపోతా, ఆయాసపడిపోతా ఉన్నాం. ఇంకా నిత్య రాజ్యమైన ఆ పరలోకంలో ఉండటానికి ఇంకెంత కష్టపడాలి అండి దేవుని ఎదుట. కాబట్టి ప్రేమైన స్నేహిత, ప్రతి విషయాన్ని కూడా మన యొక్క టార్గెట్ ఏమై ఉండాలి అంటే దేవుడు సేవ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు అని నమ్మి మనస్ఫూర్తిగా మనం చేసేవారిగా ఉండాలి. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉండనుగాక. ఆమేన్. ఎవరు విడచినను విడువను అన్నావు, వాగ్దానమిచ్చావు నేనున్నానన్నావు. ఎవరు విడచినను విడువను అన్నావు, వాగ్దానమిచ్చావు నేనున్నానన్నావు. నీవే ఆనందం.
లేనిది ఆశ్చర్యమైనది ఆశను తీర్చే ప్రేమ తరాలు మారిన యుగాలు మారిన వీడని క్రీస్తు ప్రేమ అవధులు లేనిది ఆశ్చర్యమైనది ఆశను తీర్చే ప్రేమ తరాలు మారిన యుగాలు మారిన వీడని క్రీస్తు ప్రేమ